తణుకు నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన నగరాల్లో తణుకు నగరం కూడా ఒకటి. దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కొద్ది గొప్ప నగరాలలో తణుకు కూడా ఒకటి. ఈ ఊళ్ళో నుంచే దాదాపుగా 34 మంది స్వాతంత్ర సమర యోధులు పోరాటం చేసి జైలు పాలు కూడా అయ్యారు స్వాతంత్రం కోసం. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన తణుకు పట్టణంలో ఇవాళ ఉన్న 4 ఏళ్లుగా ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితిని చూస్తే నిజంగా తణుకు పట్టణంలో తణుకు నియోజకవర్గానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందా అని చెప్పి అనిపించే రీతిలో ఉంది ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిపాలన చూసినప్పుడు. ఇక్కడ ప్రజలు నాతో చెప్తా ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు నాకు చెప్పారు. ఇక్కడ ప్రజలు నాతో చెబుతూ అన్న, ఇరగవరం మండలం అన్న రేలంగి గ్రామం, ఇదే రేలంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్లకు మిగిలిన వాళ్లకు గొడవలు జరిగితే ఎమ్మెల్యే కలగజేసుకున్నాడన్నా, కలగజేసుకుని ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చాడన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి దాడి చేసినా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొట్టమొదటిగా దాడి చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను తీసేయండి కేసులో నుంచి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడన్నా. ఆ ఎస్ఐ కాస్తో కూస్తో మంచోడు కాబట్టి, జరిగిన సంఘటన తాను చూశాడు కాబట్టి, ఇరు వర్గాల మీద తాను దాడి చేసింది వాళ్ళే అయినప్పటికీ ఇరు వర్గాల మీద వాళ్ళు కేసులు పెట్టారన్నా ఎస్ఐ గారు. అంతేనా, ఎస్ఐ కేసు పెట్టాడు అని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎస్ఐని రైటర్ను ఇంటికి పిలిపించాడన్నా, ఇంటికి పిలిపించి నేల మీద కూర్చోబెట్టాడన్నా, 3 గంటల పాటు నిర్బంధం చేశాడన్నా. సాక్షాత్తు ఒక గవర్నమెంట్ ఉద్యోగిని, చట్టాన్ని కాపాడవలసిన గవర్నమెంట్ ఉద్యోగిని ఇంటికి పిలిపించి 3 గంటల పాటు నేల మీద కూర్చోబెట్టి నిర్బంధం చేస్తే ఆ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టి బొక్కలో పెట్టి 4 తన్నాల్సింది పోయి సాక్షాత్తుగా ఏ స్థాయిలో ఈ వ్యవస్థను దిగజార్చారు అని అంటే, ఆ ఎస్ఐ ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పి ఎంక్వైరీ చేసి తీసేశారు. ఆ ఎస్ఐను విఆర్కు పంపించే పరిస్థితిలోకి డిపార్ట్మెంటే చేస్తూ ఉంటే పైనుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ మాదిరిగా ఆదేశాలు వస్తూ ఉంటే నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు నిజంగా పనిచేసే పరిస్థితి ఈ జిల్లాలో ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇసుక మాఫియాను ఎమ్మెల్యే చేస్తూ ఉంటే అడ్డగోలుగా చేస్తూ ఉన్న ఆ వ్యాపకాన్ని ఒక ఎంఆర్ఓ దగ్గర ఉండి చూడలేక ఆ ఇసుక మాఫియాని అడ్డు తగిలితే ఆ ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టులా జుట్టు పట్టుకొని లాక్కొని పోతాడు ఒక ఎమ్మెల్యే. ఇదే జిల్లాలో అయినా కేసులుండవు, ముఖ్యమంత్రి గారి దగ్గరుండి పంచాయతీ చేసి కేసులు లేకుండా చేస్తారు. ఇదే నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు నిజంగా ఇదే జిల్లాలో 15కు 15 స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఈ జిల్లా నుంచి పూర్తిగా అన్ని స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు చేసిందేమిటన్నా అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. మంచి చేయకపోగా ఇవాళ ఈ జిల్లాను లూటీ చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇరగవరం గ్రామంలో, ఇరగవరం మండలం కాకుల ఇల్లందిపర్రు
ఆ ఊరిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో పేదవాడికి ఇళ్ల స్థలాలు కేటాయించాడు. పేదవాడికి ఇచ్చిన ఆ ఇళ్ల స్థలాలను మాకిచ్చారయ్యా ఇళ్ల స్థలాలు అని చెప్పి పేదవాడు అడుగుతూ ఉంటే, ఆ పేదవాడు ఇళ్ల స్థలాలను బలవంతంగా కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న పాలకులు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో. నాన్నగారి హయాంలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదవాడికి ఇల్లు కట్టించాల్సింది పోయి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది పోయి పేదవాడికి ఇచ్చిన ఆ ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా లాక్కునే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ దిగజారిపోయింది అంటే, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గం, పక్కనే నిడుదోవులు, నిడుదోవులు నియోజకవర్గం నుంచి గోదావరి తల్లి గర్భిణి, గోదావరి తల్లిని గర్భం నుంచి ఇష్టం వచ్చినట్టుగా 10 అడుగులు 20 అడుగులు లోతుకు తవ్వేసి యథేచ్ఛగా ఇసుక దోచుకుంటా ఉన్నారు. ఆ దోచుకున్న ఇసుక ఇదే మార్గం నుంచి పోతా ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా భాగస్వామ్యం చేస్తూ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా నెల నెల 1.5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు అని అంటే, ఇక్కడి ప్రజలు ఆ మాటలు చెప్తా ఉంటే నిజంగా నాకు బాధ అనిపించింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.